అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఫస్ట్ టైం అంటారు అధ్యక్ష, ఫస్ట్ టైం అన్నారు అధ్యక్ష. 12,500 ఇస్తాము, అట్లా 50,000 రూపాయలు 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పినారు. అయితే చెప్పినప్పటికీ కేంద్రము నుంచి వేరే సహాయం లేదు అని చెప్పి తనే చెప్తున్నా అంటే తనే ఒప్పుకున్నట్లే కదా అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు మనం ఏమంటున్నాము, కేంద్రము ఇవ్వబోయే డబ్బులు అని తెలియకున్నా కూడా, ఆ ప్రస్తావన లేకున్నా కూడా రైతులకు ఈ మేరకు సహాయం అందించాలని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాము. అంతకంటే కూడా ఎక్కువ సహాయం, 12,500 కాకుండా 13,500 రూపాయలు, అది కూడా 4 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలు, 67,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నాము. ప్రతిసారి అట్లే చేస్తారు అధ్యక్ష. ఈజ్ ఇట్ 222222 అని అడుగుతాము, రాంగ్ నంబర్ అని అంటారు. మళ్ళీ ఏమి నంబర్ అంటే 222222 అంటారు అధ్యక్ష. ప్రతిసారి అధ్యక్ష ఇది ఇట్లయితుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చూద్దాం అధ్యక్ష. రుణమాఫీ చాలా గొప్పగా చేసినామని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. రుణమాఫీకి ఎంత అధ్యక్ష కేటాయించండి? అసలు ఎంత ఆశ్చర్యం అంటే అంత కన్విక్షన్తో ఇంకా చెప్పగలుగుతున్నారంటే కూడా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు నేను చెప్పాలి అధ్యక్ష హ్యాట్స్ ఆఫ్ అని, ఎందుకంటే అంత కన్విక్షన్లు అంటే లేని దాన్ని ఉన్నట్లు సృష్టించి అంత చెప్తున్నా అంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. రైతు రుణాలన్నీ 4 రోజుల్లో మాఫీ కదా అధ్యక్ష. అసలు అధ్యక్ష వాళ్లకు అధ్యక్ష ఒక్కొక్క పార్టీకి పునాది ఒకటి ఉంటుంది కదా అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాది ఏమధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకోవడం పునాది అయితే వాళ్లకు ఫిలిం ఫీల్డ్ పునాది అధ్యక్ష. అసలు ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు గారు ఎంత హ్యాపీగా చూస్తున్నారంటే అసలు నిజంగా నేను గమనిస్తున్నా అధ్యక్ష, ఎంత హ్యాపీగా చూస్తున్నారంటే అసలు అధ్యక్ష నిజంగా ఆ పార్టీకి పునాది వచ్చేసి ఫిలిం ఫీల్డ్ లేనిది సృష్టించడము, లేనిది చెప్పడము, అసలు ఇవన్నీ ఫిలిం ఫీల్డ్ వాళ్ళకు ఒక పునాది అధ్యక్ష. అయితే జరిగినది ఏమనేది కూడా చూద్దాం అధ్యక్ష. ఏమని చెప్తున్నారు అధ్యక్ష వాళ్ళు, ఫస్ట్ లో వాళ్ళ లెక్క ప్రకారం అయితే 1,00,000 చిల్లర కోట్లు కావాలి అధ్యక్ష 2014 రైతులందరికీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే. దాన్ని మన క్రాప్ లోన్స్ కు తెచ్చినారు అధ్యక్ష, అట్లయినా 80,00,000 కోట్లు అధ్యక్ష. దాన్ని కుదిచ్చి ఒక ఆయన ఒక అడ్వైజర్ ను పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ అడ్వైజర్ ను పెట్టుకొని కుదిచ్చి 24 తెచ్చినారు అధ్యక్ష. వీళ్ళు చేసిన పెద్ద డ్యామేజ్ ఉంది అధ్యక్ష. యాక్చువల్ గా ఎవరు గమనించుకోవడంలా లేదా ఎవరు దాన్ని ఇంకా ఇది చేయడం లేదు. ఇంతకుముందు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది అధ్యక్ష. రైతుకు బ్యాంకులో తనకున్న క్రెడిబిలిటీని బట్టి, తనకు బ్యాంకు మేనేజర్లో బ్యాంకులో ఉన్న నమ్మకాన్ని బట్టి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరపతిని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎంత ఉన్నా కూడా అంతకంటే ఎక్కువ తీసుకునేవాడు. వీళ్ళు వచ్చి వీళ్ళు చేసిన పాపానికి ఈరోజు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి రాష్ట్రంలో ఒక్క రైతు కూడా బ్యాంకులు ఇవ్వవలసిన దానికంటే 1 రూపాయి ఎక్కువ లేకుండా చేసినారు అధ్యక్ష. అది బిగ్గెస్ట్ డ్యామేజ్, వీళ్ళు చేసిన డ్యామేజ్. ఇది పోని పరిమితి అయింది. ఎంత అధ్యక్ష వీళ్ళు చెప్పిండేది 24,000 కోట్లు కదా అధ్యక్ష. వాళ్ళు కుదిచ్చి దానికి మళ్ళా గొప్పగా చెప్పుకుంటున్నారు ఎక్కడా చేయలేదు 50,000 రూపాయలు అని చెప్పేసి. ఫస్ట్ ఏం చెప్పారు అధ్యక్ష, మొత్తం చేస్తామండి. ఆ తర్వాత కుటుంబానికండి. ఆ తర్వాత మళ్ళా ఇంత పరిమితి చేసినారు. దాన్ని ఫైనల్ గా వాళ్ళు చేసినది ఎంత అధ్యక్ష, 2014-15 మొట్టమొదటి సంవత్సరం మాత్రం 7,000 చిల్లర కోట్లు ఇచ్చినారు అధ్యక్ష. ఆ తర్వాత నెక్స్ట్ 2015-16 4,300 కోట్లు కేటాయించినారు అధ్యక్ష. కేటాయింపు ఖర్చు పెట్టిండేది ఎంత అధ్యక్ష, 762 కోట్లు మాత్రమే. 2016-17 అధ్యక్ష 3,512 కోట్లు కేటాయించినారు. ఖర్చు పెట్టినది 3,512 కోట్లు అధ్యక్ష. 2017-18 3,600 ఖర్చు అధ్యక్ష. 2018-19 వస్తే 4,100 కోటి కేటాయిస్తే 356 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మొత్తం టోటల్ గా ఓన్లీ 15 అంటే వాళ్ళ కేటాయింపు కూడా 24 లేదు. అంటే వాళ్ళకి ఉద్దేశం ఉంది అధ్యక్ష, ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నట్ల 16,512 కోట్లు కేటాయించి కేవలము 15,279 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాదాపు ఇంచుమించు 9,000 కోట్లు పెండింగ్ పెట్టి, పెండింగ్ పెట్టిన డబ్బులు కట్టకుండా 3 నెలల ముందర పవర్ కార్పొరేషన్ నుంచి, డిస్కామ్ల నుంచి, సివిల్ సప్లై నుంచి అప్పులు చేసి రైతులకు మళ్ళీ అదనంగా అధ్యక్ష డ్యామేజ్, 0% వడ్డీ పథకం రద్దు. అప్పుడు ఎందుకు రద్దు అని అడిగితే ఇది ఇస్తుండే కదా, కడుతుండే కదా మొత్తం అని చెప్తారు. అది ఇవ్వకుండా ఇది కట్టకుండా లాస్ట్కి ఏం చేసినారు అధ్యక్ష, అన్నదాత సుఖీ భవ అని చెప్పి మళ్ళా కొత్త స్కీమ్. ఆ కొత్త స్కీమ్కి ఎక్కడి నుంచి తెచ్చినారు అధ్యక్ష? మళ్ళా అప్పుడు మాత్రం లేదా అధ్యక్ష పిఎం కిసాన్? ఆ రోజు పిఎం కిసాన్ లేదా?
ఆ రోజు పిఎం కిసాన్ ను బేస్ చేసుకుని అన్నదాత సుఖీభావం. ఆ డబ్బులు కూడా లేకుండా ఉంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద అప్పు చేసి, పవర్ డిస్కామ్స్ మీద అప్పు చేసి ఆ రెండు సంస్థలను కుప్పగూల్చి ఆ డబ్బులు తెచ్చి పసుపు కుంకుమ అన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు రఘురామరెడ్డి గారు యాక్చువల్ గా ఈ పత్రం ఏమిటికి పనికి వస్తుందని అన్నారు కదా అధ్యక్ష, మా పక్క పల్లెల్లో చెప్తారంటే పసుపు కుంకుమ కట్టి పెట్టుకునే కదా అధ్యక్ష. నాకు తెలిసి అంతకు మించి దానికి ఏం పనికి వస్తుంది, ఎందుకంటే దానికి ఏం వ్యాలిడిటీ ఏముంది అధ్యక్ష. పైగా కొత్తగా ఏమంటే మళ్ళా రుబాబు. ఏమని రుబాబు, మీరు గవర్నమెంట్ కంటిన్యూస్ కదా, కంటిన్యూస్ గవర్నమెంట్ మీరు కంటిన్యూ చేయాలి కదా అంటే కరెక్టే, గవర్నమెంట్ కంటిన్యూస్. ఓటన్ అకౌంట్ బడ్జెట్ అప్పుడు అధ్యక్ష, ఓటన్ అకౌంట్ బడ్జెట్ అప్పుడు వాళ్ళు ఎందుకు కేటాయింపు చేయలేదు అధ్యక్ష? అసలు ఫస్ట్ పాయింట్ అంటే వాళ్ళు పెట్టిన రుణమాఫీకి వాళ్ళే కేటాయింపు చేయకుండా ఫుల్ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టి ఈ రోజు మళ్ళా గవర్నమెంట్ కంటిన్యూ కావాలి కదా మీరు ఎందుకు పెట్టలేదు అంటారు. వాళ్ళు పెట్టిన స్కీమ్కు వాళ్ళే పెట్టకుండా కొత్త ప్రభుత్వం వచ్చి పెట్టాలంట అధ్యక్ష. ఇది ఎక్కడ రూల్స్ అసలు విన్నాము అధ్యక్ష ఇవన్నీ? అందుకని చెప్పినా కదా అధ్యక్ష, వాళ్ళకి సపరేట్ ఆ రాజ్యాంగం ఉండాలా, వాళ్ళకి సపరేట్ ఆర్టికల్స్, వాళ్ళకి సపరేట్ అమెండ్మెంట్స్, అన్ని సపరేట్ ఉండాలి అధ్యక్ష. అసలు బడ్జెట్ అంటే ఏమ అధ్యక్ష? బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రానికి వనరులు, రాష్ట్రానికి వనరులతో పాటు కేంద్రం నుంచి వచ్చే మనకు గ్రాంట్లు కానీ మనకు వచ్చే డెవల్యూషన్ కానీ దాంతోపాటు రాష్ట్రము మన పరిమితి లోపల మనం చేసే అప్పు కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు, కేంద్రం నుంచి మనకు ఏదైతే రైట్ రాయల్ డెవల్యూషన్ ద్వారా పన్నులో భాగం బాటా వస్తుంది అది దాంతో పాటు మనకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ మనకు వచ్చే వనరులు, ఈ నాలుగు కలిపి బడ్జెట్ తయారవుతుంది అధ్యక్ష. ఇన్ని ఏండ్ల అనుభవం ఉంది కదా అధ్యక్ష, అసలు ఆశ్చర్యం ఉంది నాకు. అసలు ఇన్ని ఏండ్ల అనుభవంతో పాటు మీరు చెప్పినారు కదా, మీ ఈడ పాయింట్ ఏమంటే పోనీ వాళ్ళ స్కీములు అధ్యక్ష, పెన్షన్లు ఇచ్చినారు అధ్యక్ష, దానికి పేరు ఏం ఎన్టీఆర్ భరోసా. పెన్షన్లో ఎంత అధ్యక్ష? కేంద్రం నుంచి వాటా లేదా అధ్యక్ష? ఇండ్లు పెట్టినారు అధ్యక్ష, ఇండ్లలో వాటా లేదా అధ్యక్ష? అంటే వాళ్ళు ఎలక్షన్కు పోయినప్పుడు ప్రతి చోట చెప్పినారు అధ్యక్ష, అది ఇంత ఇది ఇంత అని. ఎన్టీఆర్ ఇండ్లు అన్నారు, చంద్రన్న భీమా అన్నాడు, చంద్రన్న బాట అన్నాడు, చంద్రన్న ఇది అన్నాడు. వాళ్ళ పేర్లు చేసుకున్న దాంట్లో కూడా ఏదైనా కానీ అధ్యక్ష ఒకటే ఒకటి డైరెక్ట్గా పెట్టినారు, నీరు చెట్టు. ఎందుకు నీరు చెట్టు పెట్టినారు డైరెక్ట్ అంటే విచ్చలు విడిగా దోసుకునేదానికి అవకాశాలు ఉండాలా, ఎన్ఆర్ఐ చేసే వాళ్ళు మళ్ళా దీన్ని స్క్రూటినీ చేస్తారు, ఆడిట్ చేస్తారని చెప్పి ఒక నీరు చెట్టు ఒకటి వాళ్ళు ఇక్కడ నుంచి కేటాయింపు చేసినారు అధ్యక్ష. ఇది వాళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళు కొత్తగా చెప్తారు అసలు కేంద్రం నుంచి మీకేం సంబంధం అంటే, ఏం సంబంధం అధ్యక్ష? ఏం సంబంధం అంటే కేంద్రం నుంచి వచ్చేది కూడా ఒక హక్కుగా వస్తుంది రాష్ట్రానికి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ కానీ కేంద్రం నుంచి వచ్చే డెవల్యూషన్ కానీ ఒక హక్కుగా వస్తుంది, ఇవన్నీ కలిపి బడ్జెట్ అవుతుంది. ఆ రోజు అధ్యక్ష ఒకవేళ కేంద్రం నుంచి పీఎం కిసాన్ అనేది లేకుండా కూడా ఆ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి చెప్పినారు అధ్యక్ష. అంటే ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏమి, వాళ్ళ బాధ అంతా ఏమంటే ఎంతో కొంత కేంద్రం నుంచి సహాయం వస్తుందని. మా మీద కాదు కదా అధ్యక్ష, మన మీద కాదు బాధపడాల్సినది, రైతులకు అందుతుందా లేదా అని చూడాలి తప్ప ఇది ఎక్కడ బాధ అధ్యక్ష? ఇది విచిత్రమైన బాధ. అసలు పాతది మనం చూసినట్లయితే అధ్యక్ష, బీరువాల్లో నుంచి బంగారు తీసేయడము, బ్యాంకుల్లో నుంచి పట్టుకుపోయేదానికి రావడము, చంద్రన్న వచ్చేసా చంద్రన్న వచ్చేసా అని చెప్పి. ఎక్కడ చంద్రన్న, చంద్రన్న వచ్చేసా, చంద్రన్న ఎప్పుడు వచ్చినా కూడా ఈ డబ్బులు వస్తాయా లేదా కానీ వానదేవుడు రాకుండా పోయినందుకు అందరూ అసలు బాధపడి అల్లాడుతున్నారు అధ్యక్ష.